అంటే పద్మమునకు 5 లక్షణములు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి గంభీరమైన విషయం. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ తన్మాత్రలు అంటారు వీటిని. ఈ 5 దేని ఎందు ఉంటాయి అంటే పద్మమునందు ఉంటాయి. స్పర్శ, ఎప్పుడైనా ఏదైనా చాలా మృదువుగా ఉంటుంది, అంటే ముట్టుకోవాలనిపించేది ఇది అంటే పువ్వు. అలా వెళ్ళిపోతుంటే రంగురంగుల పువ్వులు కనపడ్డాయనుకోండి, ఓ పువ్వుని ఇలా చేత్తో పట్టుకోవాలి అంటే, స్పృశించాలి అంటే ఉత్సాహంగా ఉంటుంది. దాని ఎందు అంతటి కోమలత్వం ఉంటుంది, అంత అందమైన అమరిక ఉంటుంది. అందుకని స్పర్శ పువ్వుకుంటుంది. అలాగే రస, దాని ఎందు తేనె ఉంటుంది. ఏ పువ్వు అయినా సరే ఆ పువ్వులో తేనె నిబిడీకృతమై ఉంటుంది. ఈశ్వరుడు అంత అందంగా ఏర్పాటు చేస్తాడు. బురదలో పుట్టినటువంటి తామర పువ్వులో తేనె ఉన్నా ఆ బురదలోనే ఉన్నటువంటి చాపకి, కప్పకి, పీతకి, నత్తకి ఎప్పటికీ తామర పువ్వులో ఉన్న తేనె అర్థం కాదు. ఆ తేనె ఎవరికి అర్థం అవుతుంది అంటే పక్కన అరణ్యంలో విహరించేటటువంటి తుమ్మెద కొక్కదానికే అర్థం అవుతుంది. ఆ తుమ్మెద ఎగిరి వచ్చి ఈ పద్మం మీద వ్రాలి, ఆ పద్మంలో ఉండేటటువంటి మకరందాన్ని త్రాగుతుంది. ఈ పద్మంలో రస అంటే రుచి, తేనె ఉంటుంది. అందుకని స్పర్శ, రస, రూప, అద్భుతమైనటువంటి రూపానికి ప్రతీక ఏది అంటే పువ్వే. మిగిలినటువంటివి లోకంలో అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ పువ్వు నచ్చలేదు అన్నవాడు లోకంలో ఉండడు. ఏదో తెల్లటి పువ్వు నాకు నచ్చదండి అన్నవాడు ఉంటాడేమో, కానీ అసలు పువ్వే నచ్చదండి అన్నవాడు ఉండడు. రూపము అంటే పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వందకు అందరినీ ఆకర్షించగలిగినటువంటి కంటికి అత్యంత ఉత్ప్రేరకమైనటువంటి రూపాన్ని పొంది ఉండేది ఏది అంటే పుష్పం, పద్మం. కాబట్టి దాని యందు స్పర్శ, రస, రూప, గంధ, పువ్వు యందు గొప్ప సువాసన ఉంటుంది. అందున విశేషించి పద్మమునందు ఆ సౌరభం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఏదో పెద్ద గుబాళించేసినటువంటి సువాసన కాదు, చాలా మందంగా. మీరు ఇలా ముఖాన్ని దగ్గరగా పెట్టి వాసన చూస్తే అది తెలుస్తుంది. శబ్దం, పువ్వుకి శబ్దం ఉంటుంది. పువ్వుకి శబ్దం ఎక్కడుంటుందండి? ఎక్కడైనా ఏదో స్పర్శ అన్నారు ఒప్పుకుంటాం, రసము అందులో తేనె ఉందన్నారు ఒప్పుకుంటాం, రూపము ఒప్పుకుంటాం, గంధము వాసన ఒప్పుకుంటాం. పువ్వులకి శబ్దాలు ఉన్నాయా? పువ్వులు శబ్దం చేయడం మీరు ఎక్కడైనా చూశారా? పువ్వులకి శబ్దాలు ఉండవు. మరి పువ్వులకి శబ్దం ఉంటే తప్ప పద్మము పూర్ణత్వాన్ని పొందదు. మరి పువ్వుకి శబ్దం ఎక్కడిది? తుమ్మెదల యొక్క ఝంకారములన్నీ దేని కొరకు చేస్తాయి? పువ్వు కోసం చేస్తాయి. ఆ ఝంకారం అంతా ఎంతసేపు చేస్తాయంటే పద్మం దగ్గరికి వెళ్ళే పర్యంతమే చేస్తాయి.